ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమున అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 15వ వాక్యంలోని 3వ లైను, లెండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మిద్యానీయుల దండును నేను మీ చేతికి అప్పగించుచున్నానని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం గమనించినట్లయితే గిద్యోను కాలంలో దేవుని ప్రజల మీదకి, ఇస్రాయేళ్ల మీదకి ఈ మిద్యానీయులు దండెత్తి వచ్చినప్పుడు నిజంగా వారు వేవేల కొలదిగా ఆ ప్రజలు ఈ యొక్క ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి దిగి వచ్చారు. నిజంగా వారిని చూసినప్పుడు గిద్యోను భయపడిపోయాడు. నిజంగా ప్రభా, నేను వీరిని ఎదిరించగలనా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరి గిద్యోను ఒక రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు, ప్రభా మరి నేనైతే చేతగాని వాణ్ణి, మీరేమో నన్ను యుద్ధం చేయమని చెప్తున్నారు, ఇది ఎలాగూ సాధ్యమయ్యా, మీరు నన్ను బలపరచండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, మిద్యానీయులను నీ చేతికి నేను అప్పగిస్తాను అని ఆ రాత్రికాల సమయమున గిద్యోనుతో మాట్లాడాడు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ప్రార్థనలో మరి దేవుడు మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తున్నానని గిద్యోనుతో మాట్లాడాడో, నిజంగా గిద్యోను యొక్క విశ్వాసము బలపరచబడింది. అందుకని ఈ 15వ వాక్యంలో గిద్యోను ఏమంటున్నాడంటే, లెండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. దేవుని బిడ్డలారా, నిజంగా మనము ప్రతి పోరాటము మన మోకాళ్ళ మీద ఆరంభించాలి. ఎందుకంటే దేవుని యొక్క మరి కార్యం మనం చూడాలి అనంటే, నిజంగా దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో అనుభవించాలంటే, మన జీవితంలో జయాన్ని చూడాలి అనంటే, ప్రతి పరిస్థితి మీద మనకు విజయం సాధించాలి అనంటే, మన ప్రతి పోరాటాన్ని మన మోకాళ్ళ మీద ఆరంభించాలి. దేవుని బిడ్డలారా, నిజంగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న గిద్యోను, పిరికివాడుగా ఉంటున్నటువంటి గిద్యోను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించాడో అతడు బలపరచబడ్డాడు. బలపరచబడడం మాత్రమే కాదు, నిజంగా అతడు మాట్లాడిన మాటల్లో కూడా ఎంతో మార్పు మనం చూడగలము. నిజంగా ఏమంటున్నాడంటే, లెండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. నిజంగా ఏదో మనం వెళ్దాము, యుద్ధం చేస్తాము, దేవుడు అన్నాడు అప్పగిస్తానన్నాడు, నిజంగా మనం చేద్దాము, ఆయన అప్పగిస్తాడేమోలే, లేదా ఆయన అప్పగించే వరకు మనం యుద్ధం చేద్దాం అన్నట్లుగా మాట్లాడలేదు. కానీ దేవుడు ఆల్రెడీ మిద్యానీయులను మన చేతికి అప్పగించి ఉన్నాడు, కాబట్టి మనము లేచి దండెత్తి వెళ్దామని సంతోషంగా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, మనం ఎప్పుడైతే దేవుని వాగ్దానాలను విశ్వసిస్తామో, ఆ విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తామో, తప్పక జయం మన సొంతం అవుతుంది. మనం ప్రతిసారి దేవుడు వాగ్దానం చేసినప్పుడు నిజంగా వాగ్దానం ఉంది, ఇది జరుగుతుందేమో, లేదా ఈ వాగ్దానం ఉంది, ఇది ఎప్పుడు జరుగుతుందో, ఈ వాగ్దానం ఉంది కానీ ఇది ఏ కాలానికి ఇది నెరవేర్చబడుతుందో అన్నట్లుగా కాక, దేవుని వాగ్దానము నా జీవితంలో ఉంది, అది ఆల్రెడీ నెరవేర్చబడింది అని చెప్పి మనం ముందుకు అడుగులు వేస్తే తప్పక మన జీవితంలో మనం జయం సాధిస్తాం. దేవుడు ఎప్పుడైతే ఆయనతో మిద్యానీయులను నేను నీ చేతికి అప్పగిస్తానన్నాడు, వెనువెంటనే ఆయనలో ఒక విశ్వాసము కలిగింది. నిజంగా దేవుడు ఆల్రెడీ మిద్యానీయులను మన చేతికి అప్పగించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు కూడా బైబిల్లో 8,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. నిజంగా ఆ వాగ్దానాలను మనం విశ్వసించాలి. దేవుడు పలాని కార్యం చేస్తాడు అంటే ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు అని మనం నమ్మి, దానిని బట్టి మనం ముందుకు అడుగులు వేస్తే తప్పక జయం మన సొంతం అవుతుంది. మనం చాలాసార్లు వాగ్దానాన్ని నమ్మినట్లుగానే ఉంటుంది, కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడింది, అయిపోయింది అని మనం విశ్వసించలేని పరిస్థితులు. అందుకనే మన జీవితంలో మనం జయం చూడలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో మనంతో వాగ్దానం చేస్తున్నాడు. గిద్యోనుతో మాట్లాడినట్లుగా ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. అని ఏమంటున్నాడంటే, మిద్యానీయులను మీ చేతికి అప్పగించి ఉన్నాను. నిజంగా ప్రతి అపవాది మీ మీద దాడి చేయడానికి వస్తున్నప్పుడు నిజంగా అపవాదిని మీ చేతికి నేను అప్పగించి ఉన్నాను, నిజంగా జయం మీ సొంతం అవుతుంది అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్మగలిగితే, నిజంగా నా దేవుడు ఆల్రెడీ శత్రువు నా చేతికి అప్పగించాడు, నా పరిస్థితి మీద నాకు జయాన్ని ఇచ్చాడు, నా యొక్క మరి అనారోగ్యం మీద దేవుడు
దేవుడు ఆల్రెడీ నాకు జయమిచ్చాడు, నా అప్పు బాధల మీద దేవుడు నాకు జయమిచ్చాడు అన్నటువంటి విశ్వాసము నీకు కలిగినట్లయితే యుదయకాల సమయంన జయం నీ సొంతమవుతుంది. దేవుని బిడ్డలారా, నిజంగా గిద్యోనుతో మాట్లాడిన దేవుడు, గిద్యోనుకు జయమిచ్చిన దేవుడు యుదయకాల సమయంన మన ప్రతి ఒక్కొక్కరితో అదే మాట చెప్తున్నాడు, మనకు జయం ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా గిద్యోను తన తండ్రి వారితో ఆ 300 మందితో చెప్తున్నాడు, మీరు లండి, ఇంకా అయిపోయింది, దేవుడు మనకు జయం ఇచ్చాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం సంతోషంగా మరి యుద్ధం చేద్దాం అని చెప్పినప్పుడు నిజంగా ఆ దండు వారు కూడా ఆశ్చర్యపోయారు. గిద్యోను చెప్పిన మాటలకు వాళ్ళు బలపరచబడ్డారు, వారు కూడా ధైర్యంగా ముందడుగు వేశారు, జయం వారి సొంతమైంది. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఒక్కడివి నీ కుటుంబంలో ఈ విశ్వాసం నీకుంటే నీ కుటుంబ సభ్యుల చరిత్ర మారిపోతుంది. నిజంగా నీ ఒక్కదానికి ఆ విశ్వాసం ఉన్నట్లయితే నీ యొక్క కుటుంబం సభ్యుల మధ్యలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నిజంగా నువ్వు మాట్లాడే ఆ విశ్వాసపు మాట వారి జీవితంలో ధైర్యాన్ని, వారి జీవితంలో విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యుదయకాల సమయంలో గిద్యోను వలె మోకరించి నీ యొక్క యుద్ధాన్ని నువ్వు ఆరంభించు. మోకాళ్ళ మీద మనం పోరాడే ప్రతి యుద్ధానికి తప్పక మనం జయం పొందుతాం. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మోకరించి ప్రార్థన చేస్తున్నావు, జయం పొందలేని పరిస్థితి, మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ఇంకా అపనమ్మకం, మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చేస్తాడు అని ఒక ప్రక్కనుంటే మరో ప్రక్కన ఎప్పుడు చేస్తాడో అన్నటువంటి అవిశ్వాసం, దానినంతటిని తొలగించుకొని ఉదయకాల సమయంన నిజంగా వాగ్దానము మీద మీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, దేవుని వాక్యం మీద నువ్వు నిలబడినట్లయితే తప్పక విశ్వాసములను పెంపొందించబడడం మాత్రమే కాదు, జయం నీ సొంతమవుతుంది. ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు నమ్మి నా దేవుడు ఆల్రెడీ ఆ వాగ్దానాన్ని చేశాడు, అది అయిపోయింది అని నువ్వు విశ్వసిస్తే తప్పకని ప్రతి పరిస్థితి మీద జయం నువ్వు చూడబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మినట్లయితే గిద్యోను జీవితంలో చేసిన కార్యం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆయన చేయబోతున్నాడు. అది నీ ఉద్యోగరీత్య అయినా, వ్యాపారమైనా, నీ కుటుంబ పరిస్థితులైనా, నీ పిల్లల జీవితంలో అడ్డులైనా, అది ఏదైనా యుదయకాల సమయం జయం నీ సొంతమని నమ్ము, నీవు జయాన్ని కన్నులారా చూడబోతున్నావు. అందరం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంన గిద్యోనును ధైర్యపరిచినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ధైర్యపరిచారయ్యా. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తున్నాను అన్నావు. ఈ ఉదయకాల సమయంన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అయ్యా వారి పరిస్థితులను అయ్యా వారి చేతిలో ప్రభు మీరు పెట్టండి, వాటిని అధిగమించే కృపను మీరు దయచేయమని, అటువంటి గొప్ప విశ్వాసము అయ్యా ప్రతి ఒక్కొక్కరికి పెంపొందింప చేయమని, వాక్యపు వెలుగులో నడవడానికి, వాగ్దానం మీద వారి జీవితం కట్టుకోవడానికి మీరు కృపనివ్వమని యేసు నామాన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నీవు నా వెంట లేనిచో యేసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీవు నా వెంట లేనిచో యేసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణి అందునా పరమందునా, ధరణి అందునా పరమందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంతా